టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. కర్నూలు జిల్లా ఆస్పారి మండల పరిధిలోని కారుమంచి గ్రామానికి చెందిన కంపాటి దుర్గయ్య ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న చెట్ల పొదల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం బాక్సులు ఉన్నాయని సమాచారం రావడంతో ఎస్ఐ గిరిబాబు మరియు పోలీసు సిబ్బందితో ఆవుల రవి 28 సంవత్సరాలు అతనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన 96 టెట్రా 12 జోహాన్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ గిరిబాబు తెలియజేశారు. ఒక్కో బాక్స్ ఖరీదు 6,600 రూపాయలు అమ్ముతూ మొత్తం 79,200 రూపాయలు ఖరీదైన మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వినోద్ కుమార్, సిఐ భాస్కర్, ఎస్ఐ గిరిబాబు పాల్గొన్నారు. ఆవుల రవి, ఆవుల తండ్రి పేరు ఆవుల ఓంగేష్, ఇతను కారుమంచి గ్రామం. ఇతను కర్ణాటక చెందినటువంటి మద్యాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇల్లీగల్గా ఇక్కడ దాగుంచి దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తుండగా ఎస్ఐ ఆస్పరి గిరిబాబు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది. ఇవి టోటల్ 1152 సెక్స్. వీటి విలువ దాదాపుగా 40,000 వరకు ఉంటుంది. ఇది మార్కెట్లో 120,000 వరకు 30,000 వరకు కూడా అది ఇది ఇది ఎమ్మెనూరు. దీనితో పాటు ఎమ్మెనూరు చెందిన మొదలా చెందిన కడవల్ల పోయే హనుమంతితో కూడా ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇతను అఫ్ఘానిలో ఉన్నారు. ఇతను కూడా తొందరలో అరెస్ట్ చేసి రిమాండ్ ఉంటారు. ఇతని మీద కేసు నమోదు చేసి రేపు మార్నింగ్ కోర్టు ముందు ఆగిపోతుంది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.